హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందనేసి నా కామెంట్ రూపంలో చాలా మంది అయితే అడుగుతున్నారండి దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ త్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని అలాగే త్వరలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోస్టులతో విడుదల కాబోతోన్న ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ గా ఈ రోజు ఎస్ఐ ఫలితాలకు సంబంధించినటువంటి న్యూస్ పత్రికాముఖంగా అయితే వచ్చింది నిన్నటి రోజు సాయంకాలం ఎస్ఐ ఫలితాలను అయితే విడుదల చేశారు ఇక కానిస్టేబుల్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఇక దానికి సంబంధించి కూడా కొంత ముఖ్యమైన సమాచారం ఇక్కడైతే రావడం జరిగింది కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో జాబితా అనేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది నేను కానిస్టేబుల్ సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఇక్కడ చెప్తున్నాను పోలీస్ శాఖలో ఆయా విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక జాబితా తయారీపై నియామక బోర్డు కసరత్తు చేస్తోంది తక్కువ పోస్టులు అభ్యర్థులు ఉండటంతో ముందుగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులకు తుది జాబితాను బోర్డు సిద్ధం చేసింది కానిస్టేబుల్ పోస్టుల తుది జాబితా ఆగస్టు చివరి వారం నాటికి చూడండి ఫ్రెండ్స్ ఆగస్టు చివరి వారం నాటికి కానిస్టేబుల్ చివరి జాబితా తుది జాబితా అనేది విడుదలయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ నుంచి శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా సివిల్ ఏఆర్ తదితర విభాగాల వారికి శిక్షణ పూర్తి చేసి ఆ తర్వాత టీఎస్ఎస్పి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించనున్నారు గతంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో టిఎస్ఎస్పి శిక్షణ ఆలస్యంగా ప్రారంభమవుతుందనే సమాచారాన్ని ముందుగానే అభ్యర్థులకు చేరవేస్తారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట అంటే ఫ్రెండ్స్గా ఈ ఫలితాలని ఆగస్టు చివరి వారంలో అయితే విడుదల చేస్తారు అంతే చాలా చాలామంది అభ్యర్థులు ఎస్ఐ పోస్టులకి ఎంపికైనటువంటి వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ పోస్టులకి రెండింటికి ఎంపికైనటువంటి అయితే ఉన్నారనమాట వాళ్ళ దగ్గర ఒక క్లియరెన్స్ అయితే తీసుకుంటారు ఏ టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్ఐ పోస్టులకి సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టుకి వెళ్ళము అనే భద్రతలో డిక్లరేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది కా ఆ పోస్ట్ని వేరే వాళ్ళకి త తర్వాతి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట టీఎస్ఎల్పిఆర్బి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కానిస్టేబుల్ ఫలితాలని కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి